వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తున పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకునే వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు, ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తొలకడు, మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం. ఈ 56 నెలల్లో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వీరితో పాటు ప్రతి కార్యకర్తకు, వీరితో పాటు ప్రతి అభిమానికి, ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను, ఇది మీ అందరి పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక జగన్ పార్టీ కాదు, ఇది ఒక జగన్ పార్టీ కాదు, ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ కేవలం మీ అందరికీ, ప్రజలకు ఓ మంచి సేవకుడని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్గా, పేదవాడి భవిష్యత్తే టార్గెట్గా, వైఎస్ఆర్ సిపినే టార్గెట్గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ పొత్తులను నమ్ముకోలేదు, జిత్తులను నమ్ముకోలేదు, మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు, మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు, మీ బిడ్డ TV5 నమ్ముకోలేదు, మీ బిడ్డ దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి, నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కడో ప్రతి చెల్లెమ్మను అడగండి. నేను అడుగుతా ఉన్నాను, ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. నేను సిద్ధం, దేవుడు దయతో ప్రజలే అందరిగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. వారికి దిక్కులు పికటిల్లేలా సమరనాదం చేస్తూ, ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తా ఉంది అని చెప్పి
2024 మరో 60 రోజుల నుంచి 70 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు మీరు సిద్ధమాలడుగుతాను. దుష్ట చతుష్టయాన్ని గజ దొంగలు ముట్టాను, ఓడించేందుకు సిద్ధమాలడుగుతా ఉన్నాను మీ అందరిని. వచ్చే 2 నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే. మరోసారి అడుగుతా ఉన్నా, ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమాలడుగుతా ఉన్నాను.